Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ నుంచి మళ్ళీ జంపింగ్లో ఆగింది. అందుకేనా రాజకీయాల్లో వలసలు సహజమే, అధికారమే లక్ష్యంగా ఏ నాయకుడైనా రాజకీయం చేస్తుంటారు. కానీ తాము ఉన్న పార్టీ అధికారంలోకి రాకపోతే అధికారంలోకి వచ్చిన పార్టీలోకి జంప్ అయిపోతూ ఉంటారు. గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీలోకి వైసీపీ నేతలు వరుసపెట్టి వెళ్ళిపోయారు. చాలామంది నాయకులు సైకిల్ ఎక్కారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పసుపు జెండా పట్టుకున్నారు. ఇక 2019లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావడంతో పరిస్థితి మారిపోయింది. వరుసపెట్టి పసుపు నాయకులు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. ఈ రెండేళ్లలో చాలామంది నాయకులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అలాగే కొందరు బీజేపీలో కూడా చేరారు. నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అటు నలుగురు ఎమ్మెల్యేలు సైతం టీడీపీని వీడి డైరెక్ట్గా వైసీపీ కండువా కప్పుకోకుండా జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అంటే పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేయాలి కాబట్టి ఆ ఎమ్మెల్యేలు తెలివిగా పార్టీలో చేరకుండా మద్దతు ఇచ్చారు. కానీ ఏది ఎలా జరిగినా వారు వైసీపీ ఎమ్మెల్యేలుగానే నడుస్తున్నారు. అటు పలువురు టీడీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ ఎమ్మెల్సీలుగా సెటిల్ అయ్యారు. ఈ విధంగా టీడీపీ నాయకులు వైసీపీలోకి జంప్ కొట్టారు. అయితే కొంతకాలంగా ఏపీలో వలసల కార్యక్రమం ఆగడం లేదు. టీడీపీ నాయకులు వైసీపీలోకి కానీ బీజేపీలోకి కానీ వెళ్ళినట్లు కనిపించలేదు. కానీ వైసీపీలోకి వెళ్ళడానికి చాలామంది లైన్లో ఉన్నారని తెలుస్తోంది. వారు జగన్ ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు జగన్ ఓ వ్యూహం ప్రకారం టీడీపీ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో ఉండే రాజకీయాలను బట్టి జగన్ వలసలను ప్రోత్సహిస్తున్నారు. అలా అని గతంలో చంద్రబాబు మాదిరిగా గుడ్డిగా ఎవరు వస్తే వారిని జగన్ పార్టీలో చేర్చుకోవడం లేదు. టీడీపీ నుంచి నాయకుడు వస్తే తమ పార్టీకి ఏమేర లాభం జరుగుతుందనే విషయాన్ని చూసుకునే పార్టీలోకి తీసుకుంటున్నారు. అందుకే టీడీపీ నుంచి పలువురు నాయకులు రావడానికి సిద్ధమైనా జగన్ మాత్రం ప్రస్తుతం వలసలకు బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. మరి చూడాలి మళ్ళీ ఎప్పుడు వలసలు ఊపందుకుంటాయో.